కరోనా వైరస్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కనిగిరి మాజీ ఎమ్మెల్యే కదిరి బాబురావు సూచించారు. పామూరు మండలం సిఎస్పురం మండలంలోని పలువురు వైసీపీ నాయకులు సీలంవారిపల్లిలో కదిరి బాబురావును కలిశారు. చెన్నై, మహారాష్ట, కర్ణాటక, తెలంగాణ ప్రాంతాలకు ఉపాధి కోసం వెళ్లిన ఈ ప్రాంతవాసులు కరోనా వైరస్ కారణంగా స్వగ్రామాలకు తిరిగి వస్తున్నారని, వారిలో కలిసిమెలిసి తిరగడం శ్రేయస్కరం కాదని చెప్పారు. ఈ కార్యక్రమంలో మన్నేపల్లి రవికుమార్, తోట అశోక్, తోట చిన్న, కృష్ణారెడ్డి, సిహెచ్ కాశయ్య తదితరులు పాల్గొన్నారు. ఏదో వచ్చే సందర్భంగా ఈ లాక్డౌన్ ఎత్తేసినారని చెప్పి మన ఇక్కడున్న ప్రజానీకాలు కానీ కలిగి నియోజకవర్గంలో కానీ వీళ్ళందరూ లాక్డౌన్ ఎత్తేస్తారని మార్గం నుంచి ఫ్రీగా స్వేచ్ఛగా బయట తిరగడం అనేది చేస్తే మాత్రం మళ్లీ కోవిడ్ అందరికి వచ్చే పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే ఇప్పుడు వైఎస్ఆర్ ప్రభుత్వంలో కానీ జగన్ ముఖ్యమంత్రిగా ఆయన బ్రహ్మాండంగా ఏంటంటే చేసిన కృషి వల్ల ఈరోజు మన ప్రకాశం జిల్లాలో ఒక కేసు కూడా లేకుండా, ఒక కోవిడ్ అనేది కూడా లేకుండా, ఒక కరోనా కేసు కూడా లేకుండా మనం బయటపడ్డామంటే కేవలం జగన్ గారి ప్లాన్ ప్రకారం పీసీలు పెట్టుకున్న కానీ తర్వాత ఎంతో మంది మన వాళ్ళు కూడా ఇతర రాష్ట్రం నుంచి ఇప్పుడిప్పుడే లిఫ్ట్ చేసిన దాంట్లో వస్తా ఉన్నారు. ఆ వచ్చినప్పుడు మనం ఇక్కడ లోకల్ గా ఉండే మనం చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే లోకల్ గవర్నమెంట్ ఎటువంటి కరోనా అసలు ఏమి లేవు. ఇప్పుడు వాళ్ళు వచ్చేటప్పుడు వాళ్ళు అక్కడ వాళ్ళ కరోనా ఎఫెక్ట్ అయ్యి ఉండొచ్చు, వాళ్ళకి తెలియకుండా కూడా ఉండొచ్చు. వచ్చిన వాళ్ళందరినీ కూడా మీరు మన కంటైన్మెంట్ లో పెట్టడం కానీ అదేవిధంగా తర్వాత వాళ్ళకి ఎక్కడ ప్లేస్ లో పెట్టిన ప్లేస్ లో పెట్టి ఆ 10 రోజులు 15 రోజులు వాళ్ళు అక్కడ ఉంచి వాళ్ళకి ఏదని ఏమి రాలేదని నిర్ధారించుకున్న తర్వాతనే వాళ్ళని ఇక్కడ లోకల్ కూడా ఇక్కడ ఉన్న ప్రజలు కానీ వాళ్ళు కలవటం అనేది ఎంత బంధుత్వం ఉన్నప్పటికీ ఎంత ఫ్రెండ్స్ అయినప్పటికీ కూడా ఆ విధంగా కలవటం అనేది చాలా మంచి పద్ధతి. అదే మన ప్రభుత్వం కూడా చెప్పింది. ఆ ప్రభుత్వం చెప్పిన ప్రకారం మనం ఫాలో అవ్వడం కూడా చాలా ఉత్తమమైన పద్ధతి అని అనుకుంటున్నాం. అది కాకుండా కనిగిరిలో నియోజకవర్గంలో కనిగిరిలో కొన్ని కేసులు వచ్చాయి, వచ్చినా కూడా అవి కూడా కాదు, అవి పాజిటివ్ కింద కాకుండా నెగిటివ్ రావడం అనేది కూడా మనం అదృష్టం కొంచెం భావించాలి. అదేదో నెగిటివ్ వచ్చిందిలే మళ్ళీ రాదులే వచ్చినప్పుడు కూడా ఒకరికొకరు అట్లీస్ట్ 3 అడుగులు దూరం పాటించాలి. 3 అడుగులు లేదనుకో మన దగ్గర, అయినా సరే 3 అడుగులు దూరం పాటిస్తూ ప్రతి ఒక్కరితో కూడా దూరదూరంగా ఉంటాం. మాస్కులు పెట్టుకోవడం అనేది కంపల్సరీ అలవాటు చేసుకోవాలి. అదేవిధంగా చేతులు శుభ్రం చేసుకోవడం అనేది కూడా చాలా అవసరం. ఎందుకంటే చేతులు అది శుభ్రం చేసుకుంటుండటం వల్లనే మనం దీని నుంచి కూడా బయటపడే పరిస్థితి ఉంది. ఆ విధంగా ప్రతి ఒక్కరు కూడా సొంత బాధ్యతగా ప్రకటించారు. ఎందుకంటే ఈ కరోనా అనేది ఇంకా 1.5 సంవత్సరం కూడా బయటకు పోయే పరిస్థితి లేదు. 1.5 సంవత్సరం మనం అంత కాపులు చేయాల్సిందేను, అది ఉండాల్సిందే. కాబట్టి మీ అందరూ కూడా దయచేసి అర్థం చేసుకుని ఇక్కడ ప్రజలందరూ కూడా దానికి తగ్గట్టుగా మనం మసులుకుంటూ దూరం పాటిస్తూ శుభ్రంగా ఉంటూ ఒకరికొకరు మామూలుగా చెప్పుకుంటూ చాలా జాగ్రత్తగా ఉంటే మాత్రం కరోనా మనం ఏమి చేయదు. ఏమి చేయదని చెప్పి మనం కనుకుంటే మాత్రం మనందరినీ కూడా బలి తీసుకునే పరిస్థితి ఉంది. కాబట్టి దయచేసి మీ అందరూ కూడా అర్థం చేసుకుని ఈ నియోజకవర్గ ప్రజలందరూ చేసుకోవాలి. ఎందుకంటే మనకు ఇతర రాష్ట్రాల నుంచి ఉండే పరిస్థితి ఎక్కువ ఉంది, వలస ప్రాంతం జనాలు మనలో. కాబట్టి వాళ్ళందరితో కూడా జాగ్రత్తగా ఉండాలని కూడా నేను ఈ కలిగి నిర్జన ప్రజానికారి అందరూ కూడా పేరు పేరున ఎవరైతే ఉన్నారందరూ కూడా నేను నమస్కరించి చెప్తున్నాను. దయచేసి అర్థం చేసుకుని కరోనా నుంచి బయటపడాలని నేను ఆ దేవుని బ్రహ్మ కూడా కోరుతున్నాను.